మొన్నటికి మీరు ఒకసారి చూస్తే కొత్త జిల్లాలు ఏం తమిళలో అన్నమయ్య జిల్లా రాజధాని ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలని అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడ సెంట్రల్ ప్లేస్ లో ఉండాలి లేకుంటే రాజధాని రాజంపేట కాబట్టి రాజంపేటలో ఉండాలి అంతేనా ఏం చేశారు పొంగునూరు తీసుకుపోయి చిత్తూరులో పెట్టాడు ఓ పొంగునూరు పెద్ద మనిషి ఎందుకు చిత్తూరులో పెట్టావని అడుగుతున్నా పొంగునూరు అన్నమయ్య జిల్లాకు దగ్గర చిత్తూరు జిల్లాకు దగ్గర ఏ జిల్లాకు దగ్గర తమ్ముళ్ళు అంటే మీ అందరికీ రోషం లేదు కాబట్టి నాటకాలు ఆడతారా మీరు నేను ఆమె ఇస్తున్నా చిత్తూరు ముఖ్యంగా ఈ మదనపల్లి ఒక హిస్టారికల్ ప్లేస్ మదనపల్లి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం మదనపల్లి ఈ మదనపల్లికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది పొంగునూరు కూడా మదనపల్లి జిల్లాకే రావాలి చిత్తూరు జిల్లాలో కాదు నీకు అధికారం ఉందని నువ్వు చేస్తే నాకు అధికారం వస్తానే మీరు చేసిన అన్యాయాన్ని సరిచేసే బాధ్యత నాది చేయాలా లేదా చేద్దామా లేదా వీళ్ళ కథ తెలుసాలా లేదా తమాషా అనుకుంటున్నావు అధికారం అంటే ఇష్టానుసారంగా వాడుకుంటే అది శాశ్వతం కాదు ఎవడబ్బా సొమ్ము కాదు ఇది ఈ జిల్లాకు అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన బాధ్యత అన్ని ప్రాంతాలకు కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా అడ్డదొడ్డమైన రాజకీయాలు నేను చేయను న్యాయమైన రాజకీయాలు చేస్తాను అన్యాయం ఎక్కడ జరిగినా మహానాడులో చెప్పాను రాజకీయంగా మీరు జిల్లాలో విభజన చేశారు ఎక్కడైతే విభజన లోపాలున్నాయో అవన్నీ సరిచేసి మళ్లీ న్యాయం చేస్తాం ఈ మదనపల్లి కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళు ప్రత్యేక హోదా వచ్చిందా వచ్చిందానని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ప్రత్యేక హోదా వస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మొత్తం కంపెనీలన్నీ వస్తాయి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పాడా లేదా మోసం చేశాడా లేదా కేంద్రం మెడల వస్తాడా లేదా ఇప్పుడు మెడలు దించాడా లేదా కేంద్రాన్ని చూస్తే మెడెత్తే పరిస్థితిలో ఉన్నాడా తమ్ముళ్ళు ఎత్తున్నాడా అని అడుగుతున్నా మిమ్మల్ని విభజన చట్టంలో హామీ నెరవేర్చాడా ఈ ముఖ్యమంత్రి కానీ మీకు రోషం లేదు రాదు రాదు మీరింట్లో కూర్చుంటే ఏదో అయిపోతాయనుకుంటున్నారు కాదు తమ్ముళ్ళు ఎప్పుడైనా సరే పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రత్యేక హోదా గాని విభజన హామీలు గాని పోలవరం గాని అమరావతిని గాని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎక్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు కడాని ఇవన్నీ అడిగితే సోషల్ మీడియాలో కేసులు పెడతారు 600 కేసులు పెట్టారు ఇప్పటికి 180 మంది పైన అరెస్ట్ చేశారు అంటే 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అరెస్టు చేశారు నేను మిమ్మల్ని అందరినీ ఊటి అడుగుతున్నా భయపడద్దండి మీ ఇంటికి పోలీసులు వస్తే చెప్పండి మీరు నాకు ఒక ఫోన్ చేయండి
ఆఫీసులు 24 గంటలు కాల్ సెంటర్ పెడతాం. ఇమ్మీడియట్ గా మీ ఊర్లో ఉండే లాయర్ని మీ దగ్గరికి పంపిస్తాం. 41 నోటీస్ ఇవ్వాలంటే అరెస్ట్ చేయడం కాదు, ఎవరైనా అరెస్ట్ చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. మొన్నే ఒక అతను సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారని సిబిఐ షెడ్యూల్ వచ్చి కొట్టి నేరుగా పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టారు. జడ్జి దగ్గర చెప్పారు, మెడికల్ గా టెస్ట్ చేయించాం. ఇప్పుడు చెప్తున్నా, ఎవరైతే కొట్టిన వ్యక్తులు సిఐ గాని డిఎస్పీని గాని మిమ్మల్ని వదిలిపెట్టాం. మీ సిఐడి చీఫ్ కూడా మిమ్మల్ని కాపాడలేడు. కోర్టుకి వేస్తాను, కేసు పెడతాం. కోర్టులో కూడా లేట్ అయితే మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తానని ప్రత్యేకమైన ట్రిబ్యునల్ వేసి మిమ్మల్ని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ సిఐడి ఆఫీసర్లు ఇష్టానుసారంగా మీ వాడతారా? సుప్రీంకోర్టు అంటే భయం లేదా మీకు? కోర్టులంటే భయం లేదా? మీ జగన్మోహన్ రెడ్డి కోర్టులంటే భయం లేదు. అందుకే ఈ జగన్ రెడ్డి అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు బాబాయ్ని ఎవరు చంపారా? ఎవరు చంపారు? నేనే కదా, పేపర్లో రాసుకున్నాడు కదా, నారాసుర రక్త చరిత్ర. ఎవరు రాశారు? మీ సాక్షి పేపరే కదా, రాసింది మీ సతీమణే కదా, ఆమే కదా ఎండీ. దానికి నిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో అరెస్ట్ చేసి కొట్టారే, భారతిరెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా తమ్ముళ్ళు? చేయాలా లేదా? మీ పేపర్లో మీ ఇష్టంగా రాయొచ్చు, అప్పుడు నేను మాత్రం దయ చూపించాలా? ఎవరో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని దేశానికి పోయి కొడతారు, అది పోలీసుల న్యాయం. అందుకే అడుగుతున్న పోలీసులు, అందులో టెయింటెడ్ పోలీసులు. మొన్నే ఒక పోలీస్ సిఐ ఆయన రాసలీలన్నీ కూడా పెట్టా బయట, ఆయనే కొట్టాడు పాపం మనవాడిని సోషల్ మీడియా వాడిని. అయ్యా సిఐ, నీ కథంతా కూడా జాతకాలని రకరకాలుగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి నువ్వు ఒక ప్రజల కోసరం సోషల్ మీడియాలో పనిచేసే సోషల్ వర్కర్స్ ను కొడతావా నువ్వు? ఆ అమ్మాయి చెప్పింది, నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేసి నా శీలాన్ని ఇతను ఉపయోగించుకొని ఒక బిడ్డను కూడా కన్న తర్వాత దిక్కుని ఎక్కడ చెప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాడని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే నీ జగన్ రెడ్డి నిన్నేం చేయలేకపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను సిఐ, గుర్తుపెట్టుకో. ఇలాంటి వారి పట్ల చండ శాసనుడుగా ఉంటా. తమాషా అనుకోవద్దండి. ఒకసారి ఆఫీసర్లు చెప్తున్నా, మీరు మా మీద పెట్టే కేసులు ఒకసారి చూసుకొని నీ చరిత్ర ఒకసారి నెమరు వేసుకోండి. మీరు అది నెమరు వేసుకుంటే ఆ ఉద్యోగానికి మీరు అర్హులా కాదా మీరు ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా ఆలోచించమంటున్నా తమ్ముళ్ళు. బాబాయ్ హత్య కడాన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కూతురి మీదనే పెట్టే పరిస్థితికి వస్తున్నాడు. ఎవరైతే సిబిఐలో రామ్ సింగ్ అనే ఆఫీసరు సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే కావాలని ఎవరైతే ఈ హత్యలో భాగస్వాములైన వ్యక్తులు తప్పుడు కేసు పెడితే పోలీసులు ఆయన పైన కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఆయన హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు అరెస్ట్ చేయనీయకుండా. అంటే తమ్ముళ్ళు, ఇంకెవరైనా నేరాలు ఉంటే ఇలాంటి దుర్మార్గులైన నేర చరిత్రలు
నేరాలు చేసే ఘోరాలు చేసే వ్యక్తులు ముఖ్యమంత్రులైతే ఎవరైనా పనిచేస్తారా తమ్ముళ్ళు? ఎవరికైనా రక్షణ ఉందని అడుగుతున్నా. పరిటాల రవీందర్ని ఎవరిని చంపారో తెలుసు కదా మీకు. అందరినీ సాక్షులను చంపేశారా లేదా? బాబాయ్ హత్య కేసులో ముగ్గురు సాక్షులు ఎగిరిపోయారా లేదా? ఇంకొన్ని రోజుల పాటు అందరిని చంపేస్తారా లేదా? కడాన సిబిఐ కార్ డ్రైవర్ కి ఫోన్ చేసి మీ సిబిఐ వాళ్ళకి చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మానండి, లేకపోతే మీ పైన కూడా బాంబులు వేస్తామని సిబిఐకి చెప్పారంటే ఇంకా తమ్ముళ్ళు మీరు నేను ఒక లెక్క. లెక్క అని అడుగుతున్నా అంటే చనిపోదాం అందరం, అందరిని చంపించుకుందామా? నిన్న చూశారు పాపం రఘురామకృష్ణరాజు, పాపం ఆయన ఒక కేసు పెట్టారు పోయినసారి సిబిసిఐడి, గ్రేట్ సిబిసిఐడి, అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి కోర్టులో ఉండగానే రాత్రి వేళ కస్టడీలో ఉంటే తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఆయన మామూలు గొట్ల చంపేశారనుకున్నారు. కానీ ఏదో బయటపడితే బెదిరించి ఎక్కడన్నా బయట చెప్తే నేను చంపేస్తామని బెదిరిస్తే లెక్క పెట్టుకోకుండా మేజిస్ట్రేట్ దగ్గర చెప్పించి మళ్ళా ఢిల్లీలో కూడా చెప్పి సుప్రీంకోర్టుకెళ్లి మిలిటరీ హాస్పిటల్లో జరిగిన వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేశారు.